హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభువు దినము, పునరుద్ధానపు దినమున మనం దేవుడిని స్తుతిస్తూ ఆలయాలకు వెళ్ళడానికి, ఆయన్ని ఆరాధించుకోవడానికి దేవుడు ప్రతి వారం ఒక రోజు ప్రభువు కొరకు ప్రత్యేకపరచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాలు పడడానికి స్తుతి చెల్లిద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కూడా, ప్రపంచమంతటా ఫాదర్స్ డే అని ఈరోజు ఫాదర్స్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక ఫాదర్గా మన విధులేంటి అని తెలుసుకోవడానికి, మనను కనిన తల్లిదండ్రులను మనం ఎలా సంతోషపరచాలి, ఆదరించాలని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన రోజు మన ప్రేమను పరలోకపు తండ్రి మీదను, ఈ అలోకములో దేవుడిచ్చిన తండ్రుల మీదను ఎలా ఉంది అన్నది పరిశీలించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. పరమ తండ్రిగా నీ ఉన్నందుకై వందనములయ్యా. నీ కుమారుని లోకములోనికి పంపించడం ద్వారా నీ ప్రేమను వెల్లడిపరిచినందుకు వందనములు. యేసు క్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చిన ప్రభు అన్ని విషయాలలో మాకు మాదిరిగా ఉంటూ మా తల్లిదండ్రులను ఎలా ఘనపరచాలన్నది, ఆయన జీవించి చూపించటం, తండ్రితో సహవాసము కలిగి ఉండి తండ్రి చిత్తము నెరవేర్చి మానవ జాతికి విమోచనను కలుగు చేసిన క్రీస్తుని పోలే మేమును మా జీవితాలను గురి కలిగి జీవించటం, నీ ఉద్దేశములను సఫలపరచటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, దేవునికి ఒక ఉద్దేశం ఉంది మన పట్ల, ప్రతి ఒక్కరి పట్ల. మనకి పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి మానవుడికి మూలమైన పరలోకపు తండ్రిని మనం గుర్తు చేసుకోవాలి. ఒక తండ్రి తన బిడ్డలను, తన సంతానాన్ని, కుమారులను, కుమార్తెలను ప్రేమిస్తాడు అన్నది మనం గుర్తించాలి. సాధారణంగా తల్లి ప్రేమ అంటే మనందరికీ తెలుసు, కానీ తండ్రి ప్రేమను అనేకులు గుర్తించరు. ఎందుకంటే తండ్రి ప్రేమ కొంచెం ఘాటుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అవును, మరి తండ్రి ప్రే శిక్షించని కుమారుడెవరు? తను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు తండ్రి, ఎందుకంటే మన మేలు కోరి. అనేకులు శిక్షణ కోరక ఎంతసేపు మనం మన ఇష్టాన్ని, మనల్ని మెచ్చుకునే వాళ్ళని ఆశపడుతుంటాం. అమ్మ బుజ్జగిస్తుంది కదా, అందుకని అమ్మ అంటే ప్రేమ. ఏదో కాల సమయంలో మీ తల్లిదండ్రులు విష్ చేశారా? ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రిని గుర్తు చేసుకున్నారా? మీ ప్రేమను వ్యక్తపరచినట్లుగా ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారా? ఫోన్ చేసి వారిని విష్ చేశారా? లేకపోతే అనుదిన ధ్యానం ముగించినట్టుని చేయండి. మా తండ్రి కఠినుడనో, మా తండ్రి మూర్ఖుడనో, మా తండ్రికి దైవ భయం లేదనో, మా తండ్రి మమ్మల్ని ప్రేమించలేదనో, మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టేశాడనో, మా తండ్రి మాకేమి ఇవ్వలేదని ఆస్తిపాస్తులను ఏమేవో మీలో అపోహలు ఉండుండొచ్చు, మీకు కోపం ఉండుండొచ్చు, కానీ ఈ సమయంలో మీరు మీ కన్న తండ్రిని గుర్తు చేసుకొని మిమ్మల్ని ఎన్నోసార్లు క్షమించిన మీ తండ్రిని మీరు క్షమించండి. ఒకవేళ పొరపాట్లు ఉంటే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రిని ప్రేమించటం, వారి వృద్ధాప్యంలో వారిని ఆదరించటం నేర్చుకోవాలి. అది మీకు ఎంతో ఆశీర్వాదం. మన యేసు ప్రభు ఈ లోకంలో కుమారుడిగా వచ్చాడు. ఒక కుమారుడు తండ్రిని ఎలా ఘనపరచాలి? ఒక కుమారుడు తండ్రిని ఎలాగో ప్రేమించాలి? ఒక కుమారుడు తండ్రికి ఎలా విధేయుడవ్వాలి? ఒక కుమారుడు తండ్రిలోని, తండ్రి మనసులోని ఉద్దేశాలను ఎలా నెరవేర్చాలి? ఒక కుమారుడు తన తండ్రి స్వరూప్యాన్ని ఎలాగో లోకానికి చూపించాలి అన్నది మన యేసు ప్రభువులో చూస్తూ ఉన్నాం. మనకు ఇహలోక తండ్రులు ఎంతమంది ఉన్నా, వారిలో లోపాలు ఎన్నున్నా, అంటే ఒక వ్యక్తికి ఒక తండ్రి ఉంటాడులేండి, మనల్ని కన్న తండ్రి, కన్న తల్లి ఒకరే. కానీ మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి.
మన యేసయ్య కూడా ఒక పేరు ఉంది, ఆయన నిత్యుడగు తండ్రి, నిరంతరము మనకు తండ్రిగా ఉన్నాడు. ముదిమి వయసు వచ్చినప్పటికి కూడా, మన వృద్ధాప్యంలో కూడా మనల్ని ఎత్తుకునేటువంటి పరలోకపు తండ్రి మనకున్నాడు. ఈ రోజున ఈ తండ్రుల దినము లేక ఫాదర్స్ డే అని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఒక ఫాదరు ఎలాగూ మనల్ని ప్రేమించాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మీ నాన్నగారు సజీవంగా ఉంటే, ఎన్నోసార్లు మీరు ఆయన్ని నిర్లక్ష్యపరిచుంటే, కనీసం ఈరోజు వెళ్ళి సమాధానపడండి, క్షమించండి, క్షమించబడండి, దీవించండి, దీవించబడతారు. ఈ లోకంలో ఒక తండ్రి ఏం చేయలేదు నాకు అంటారే కానీ, అమ్మ ఒడిలో మనం పెరిగిన మనకు ఆహారాన్ని మనకు సంరక్షించడానికి అవసరమైనటువంటి కష్టార్జితాన్ని ఎంతగా ఆ తండ్రి సమకూర్చాడన్నది గుర్తు చేసుకోవాలి. ప్రతి తండ్రి చెమట ఊడ్చి తన కుటుంబం కోసం శ్రమిస్తాడు. బిడ్డలకు అనారోగ్యంగా ఉంటే, తల్లి ఒడిలో ఆ బిడ్డ ఉండి తల్లి ఎంతో దుఃఖంతో ఆదరణతో దుఃఖపడుతూ ఉన్నప్పటికీ తండ్రి గుండెల్లో ఎంతో భారం ఆతృత ఉంటుంది. చూడండి, మీరు ఈ రోజున ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే, మంచి ఆకృతిని కలిగి ఆరోగ్యం కలిగి ఉంటున్నారంటే, పసిబిడ్డగా ఉన్నప్పటి నుండి నీ తల్లి తండ్రి నీ పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారో, వారు ఎలాగో నిన్ను కాచి కాపాడారో, ఏ వయసుకు అవసరమైన వాటిని ఆ వయసులో మీకు ఇస్తూ పెంచి పెద్ద చేశారో, అది ఒక్కనాటి శ్రమ కాదు. మేబీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రయాసపడుతూనే ఉంటారు. నా బిడ్డ ఒక ఇంటి వాడు అవ్వాలి, నా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడాలి. అది మన ఆంధ్రంలో అంటారు కదా, అంటే మనందరం మన కాళ్ళ మీద నిలబడతాం, అంటే తనను తాను పోషించుకునే స్థితికి రావాలి, తన జీవితంలో తన కుటుంబాన్ని పోషించుకునేవాడిగా మెరగాలి, ఎదగాలి, అందరికీ ఆశీర్వాదకరంగా ఘనంగా నా కుమారుడు ఉండాలి అని ఆశించే తండ్రి హృదయమని ఎప్పుడైనా మీరు గుర్తించారా? ఆ తండ్రిని ఘనపరిచారా? తండ్రి మీద తిరగబడటం, తండ్రిని అపహాస్యం చేయటం, తండ్రిని మాట వినకపోవటం ఎంత మాత్రం మనకు ఆశీర్వాదం కాదండి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుషవంతుడు అవునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఉండగా ప్రపంచంలో యవన బిడ్డలు ఈ రోజున తల్లిదండ్రుల విలువను ఎరగని వారిగా ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వినని వారిగా ఉంటున్నారు. ఈ యొక్క నాగరికత పెరిగిపోయిన కొలిపి ఇంటర్నెట్లో ఎంతో ఎన్నెన్నో విషయాలు, విజ్ఞానము, రకరకాల చెడుగు మరి గొప్ప విషయాలు, చెడ్డ విషయాలు, పనికొచ్చేవి పనికిరాలి, కుప్పలుగా అందుబాటులో ఉన్నాయి కదా. ఇక తండ్రి సలహా నాకు అక్కర్లేదు, తండ్రి నాకు ఏ విషయము చెప్పక్కర్లేదు, నేనే వెతుక్కోగలను, నేనే తెలుసుకోగలను గూగుల్లోకి వెళ్ళి నెట్లోకి వెళ్ళి అని. ఈ రోజున మనుషులు తల్లిదండ్రుల మీద ఆధారపడటం మానేశారు, వారి సలహాలు తీసుకోవటం మానేశారు. ఒక తండ్రి దగ్గర ఒక కుమారుడు నేర్చుకోగలిగిన అనుభవ జ్ఞానం ఎంతో ఉందండి. తల్లిదండ్రుల దగ్గర మనం వినవలసినవి, మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అసలు మీరు మీ తల్లిదండ్రులతో మీరు సమయం గడుపుతారా? కొద్ది గంటలైనా ప్రతిరోజు వారితో మాట్లాడతారా? మీరు ఇంకా వివాహితులు కాకపోతే, మీకు ఇంకా ఒక కుటుంబం మీదంటూ లేకపోతే, మీ తల్లిదండ్రులతోనే ఉంటుంటే రోజు వారితో కలిసి పనిచేస్తారా? కలిసి భోంచేస్తారా? కలిసి ప్రార్థన చేస్తారా? కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారా? మీరు పెరిగి పెద్దవారు అయ్యేటప్పటికీ ఒక ఉన్నత స్థాయిలో ఉండుండొచ్చు మీ కుటుంబ స్థితి, కానీ అడిగి తెలుసుకోనండి, మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారు, ఎంత చిన్న ఇంటిలో ఉన్నారు, ఎంత తక్కువ రాబడితో మిమ్మల్ని పెంచి పోషించారో అన్నది అప్పుడు కృతజ్ఞత కలుగుతుంది మీకు. చాలాసార్లు మనం ఎన్నో విషయాలలో లోకంలో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం, కానీ కన్న తల్లిదండ్రులకు ప్రేమను వ్యక్తపరచినట్లుగా
థ్యాంక్స్ అనే మాట అమ్మకేంటి థ్యాంక్స్ నాన్నకెందుకు చెప్పాలి అనే మనస్తత్వంతో ఉంటున్నాం. కానీ వారు మన యుద్ధ నుండి మన ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారని, మన కోసం ప్రయాసపడిన మన తల్లిదండ్రుల హృదయాలను సేద తీర్చినట్లే వారిని మనం పరామర్శించాలని, ప్రేమ చూపించాలని మర్చిపోతాం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు తండ్రిని ఎలాగూ సత్కరించాలి, తండ్రిని ఎలాగూ సంతోషపరచాలి, తండ్రిని ఎలాగూ సంరక్షించాలి, వృద్ధాప్యంలో వారిని ఎలాగూ పోషించాలి. మనల్ని ఎత్తుకొని పోషించిన తల్లిదండ్రులు, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వారికి మరొకరి సహాయం కావాల్సి వస్తుంది. మంచాన పడ్డప్పుడు వారిని తీసుకెళ్లి వృద్ధుల ఆశ్రమంలో పడేయటం అనేది వాళ్ళ మామూలైపోయింది. నీవు కూడా పుట్టినప్పుడు నిన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేసుంటే నీ బ్రతుకి వాళ్ళ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకుంటే కృతజ్ఞత మనకు కలుగుతుందండి. మన పరలోకపు తండ్రి మన ప్రతి అవసరతను తీర్చినట్లుగా ఇహలోక తండ్రులు ఈ లోక సంబంధమైన మన అవసరతలను తీర్చువాడిగా ఉన్నారు. మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి మన అవసరతల కొరకు తను మనల్ని విమోచించిన కొరకు తన కుమారుని లోకంలోనికి పంపించినట్లుగా మన ఇహలోక తల్లిదండ్రులు కూడా మన యొక్క అవసరతల కొరకు వారు ప్రయాసపడి వారి సంపాదన వారి కష్టార్జితాన్ని నీ మీద పెట్టుబడి పెట్టారన్నది ఒక కుమారుడిగా కుమార్తెగా నీ వెరిగిన రోజు నీ తల్లిదండ్రులకు నీవు రుణపడి ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలన్నది మనం తెలియజేస్తుంది. దీర్ఘాయుషుడు మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు శాపగ్రస్తుడు అవ్వాలంటే నిన్ను కన్న తల్లిని అపహసిస్తే, నిన్ను కన్న తండ్రిని శపిస్తే, అయ్యో అట్టివారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులను ఆయన మంచివారు కాదండి, లేకపోతే అది ఇదని వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. నీ తండ్రి ఎలాంటి వాడైనా నీకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన బీజం నీలో ఉందన్నది గుర్తించాలి. ఆ రక్త సంబంధం తెంపుకోలేనిది. మనం పరలోకపు తండ్రితో కనెక్ట్ అయినప్పుడు మరింతగా దేవుని ప్రేమ మనలో ఉంటుంది కనుక మనకు ఇహలోక తండ్రుల మీద మనం బాధ్యత కలిగిన వారిగా ఉంటాం. ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి, తలనిరిసిన తండ్రులను అవమానపరిచేవారిగా, బలహీనమైన స్థితిలో ఉన్న తండ్రులను రిటైర్ అయిపోయిన తర్వాత వారు మొదలు ఎటువంటి ఆదాయము లేదని పక్కన పెట్టేవారిగా ఉంటే పశ్చాత్తాపడండి. నీ తండ్రిని నీవు ప్రేమిస్తే నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. నీ తల్లిని నువ్వు దుఃఖపరిస్తే రేపు నీకు అదే గతి, మీరు ఏమి వెతుతారో దాన్నే కోస్తారు. అవును, మీరు ఒకప్పుడు కుమారుడు, కానీ ఇప్పుడు మీరు తండ్రులయ్యారు కదా. ఇప్పుడు మీ కుమారులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు ఆశిస్తున్నారో అలాగే మీరు మీ తండ్రి పట్ల ప్రవర్తించడం అవసరమే కదా. ఇది విడజాలని బంధం. దేవుడు మనల్ని తరతరాలకు దీవెనకరంగా ఉంచడానికి నీ తండ్రి వద్ద నుండి నీవు నేర్చుకున్న విషయాలు నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు చెప్పాలని ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించాడు. మీ పిల్లలు లేచి తండ్రులను దీవించినట్లుగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి మీ బిడ్డలకు చెప్పండి. ఒక నిమిషం, ఒక తండ్రిగా మీ బాధ్యత ఏంటి? ఇవాళ చాలామంది తండ్రి అయిన తర్వాత కూడా బాధ్యత లేని వారిగా ఉండటం గమనిస్తూనే ఉన్నాం. నాకు వివాహమైందే, నాకు బిడ్డలు ఉన్నారే అనే ఇంగిత జ్ఞానం లేని వారిగా, తండ్రి అనే విలువైన పదానికి విలువ లేని వారిగా బతికేవారిగా దురభ్యాసాల్లో జీవిస్తూ, దురభ్యాసాల్లో దుష్ట కార్యాల్లో తిరుగుతూ, భార్య బిడ్డలను పట్టించుకోని పరిస్థితుల్లో ఒక తండ్రిగా నీ ఉంటే ఈరోజు పశ్చాత్తాపడండి. తన ఇంటి వారిని సంరక్షించని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని బైబిల్ చెప్తుంది. మీరు ఒకవేళ కుమారులైతే మీ తండ్రికి విధేయులవ్వండి, వారిని సన్మానించండి, వారి వృద్ధాప్యంలో వారిని
ఆదరించండి. మీరు వాళ్ళ తండ్రులైతే ఈ రోజున ప్రభువా పరలోకపు తండ్రి ఆ ప్రేమను ఈ హలోక తండ్రిగా నాకు దయచి నా బిడ్డలను క్షమించగలిగిన మనసు నాకు దయచి నా బిడ్డలు నన్ను దుఃఖపరిచినప్పుడు నన్ను బాధ పెట్టినప్పుడు ఓర్చుకోగలిగినటువంటి మనసు నాకు దయచి ఎట్టి పరిస్థితుల్లో నా నోటి నుండి శాపవచనాలు మన నా బిడ్డల మీదకు రాకుండా నాకు నా బిడ్డలను ఆశీర్వదించటం నేర్పించని ప్రార్థించుకోండి. ఎందుకంటే తండ్రిగా మీరు సరిగ్గా మీ బిడ్డలను పెంచుంటే వారు పెద్దవారైనప్పుడు గొప్పవారై ఉందరు. ఒకవేళ మీ అజాగ్రత్త వల్లే మీ బిడ్డలు వారి ఎవరి కాలంలో దారి తప్పారేమో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ మీ బిడ్డల కోసం మీరు విజ్ఞాపన చేయటం నేర్చుకోండి. అంటే తండ్రి అరుణోదయమును లేచి తన కుటుంబం కొరకు బిడ్డల కొరకు దేవుని సన్నదిలో మొరపెట్టేవాడిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మీరు వేకువనే లేచి మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారా? మీ బిడ్డల నడతలను గమనిస్తున్నారా? మీ బిడ్డలతో సమయం గడిపి వారికి ఏది సరి ఏది కాదు అని సలహాలు ఇస్తున్నారా? ఒక నిజమైన తండ్రి కఠినుడిగా కొంచెం శిక్షించేవాడిగా మాత్రమే కాదు, ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా ఒక స్నేహితుడుగా ఉంటాడు. మీ బిడ్డలకు మీరు స్నేహితులుగా ఉన్న రోజు వారికి దుష్ట స్నేహాలు ఉండవు. తండ్రి అనే ఒక ఈగో మీలో లేకుండా ప్రేమతో మీ బిడ్డలను మీరు గమనిస్తే, పరామర్శిస్తే, దండిస్తే, నడిపిస్తే వారు యోగ్యులు అవుతారు. వారు యోగ్యులైతే వారి బిడ్డలు యోగ్యులు అవుతారు. కాబట్టి ఈ లోకంలో తండ్రులు రోజు యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మన తండ్రిని ఘనపరుస్తాం, మన పరలోకపు తండ్రికి విధేయులమవుదాం. దేవుడి హలోకంలో మనకు గార్డియన్స్గా మనకి ఇచ్చినటువంటి తండ్రులను కూడా ఘనపరుద్దాం, వారితో సమాధాన పడదాం, వారి వృద్ధాప్యంలో మరి ముఖ్యంగా వారిని దుఃఖపరచక వారిని ఆదరిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. తండ్రిగా వారి బాధ్యతలు చేయని మూలాన, తండ్రులుగా వారు మాదిరిగా వారి బిడ్డలకు లేని మూలాన, తండ్రులుగా దేవుని కార్యాలను వారి బిడ్డలకు బోధించని మూలాన ఇవాళ లోబడ నల్లని జనాన్ని మనం లోకంలో చూస్తున్నామయ్యా. మార్గం తప్పిన యవ్వనస్తులు చూస్తున్నామయ్యా. తల్లిదండ్రుల విలువ ఎరగని పరిస్థితుల్లో తమకు తామే నాశనాన్ని సమకూర్చుకుంటున్నాం. యవ్వనస్తులను ఎందరినో గమనిస్తున్నామయ్యా. ఒక తండ్రిగా నా బాధ్యత ఏదని ప్రతి తండ్రి గుర్తించడానికి నన్ను కన్న తండ్రిని నేను ఎలా ఘనపరచాలి, వారిని ఎలా సంతోషపరచాలన్నది ప్రతి కుమారుడు కుమార్తె ఎరగడానికి సహాయం చేయండి. జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లిని తండ్రిని సంతోషపరచునని చెప్పినట్టు, అవమాన కార్యాలు చేసే కుమారుడు తన తండ్రికి సిగ్గు తెచ్చును అని నీ వాక్యంలో హెచ్చరించినట్లు, అవమానకరమైన జీవితములు జీవించి మా తల్లిదండ్రులకు సిగ్గుగలుగు చేసేవారిగా కాక పరలోకపు తండ్రిని ఇహలోకపు తండ్రిని సంతోషపరచగలిగిన పరిశుద్ధ జీవితాలను, క్రీస్తు ప్రేమను పంచగలిగే బ్రతుకులను మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనుదిన ధ్యానంలో ఏకీభవించిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 4147 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పేరెంట్స్ ఇంకా రక్షించబడకపోతే వారి కోసం ప్రార్థన చేయండి, వారి పేర్లు పంపించండి, మేము కూడా ప్రార్థిస్తాం. వారు ప్రభు నిలిగిన వారైతే ఎట్టి పరిస్థితుల్లో వారిని బాధపెట్టి మీరు నష్టపోకండి. ప్రభు సన్నిధిలో క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా మీ తల్లిదండ్రుని ఘనపరచండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ ఆదివారం కదా, ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 11:30 నుంచి 1:30 వరకు లైవ్ మీకు అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు మీ మందిరాలకు వెళ్ళండి, దేవునితో గడపండి. ఒకవేళ ఆ సమయంలో మీరు
మీరు ఇంట్లో ఉంటే ఆ లైవ్లో కూడా పాల్గొనండి, లేక మీకు మందిరాలు లేని దేశాల్లో ప్రాంతాల్లో ఉంటే ఈ లైవ్ ఆరాధన మీకోసం ప్రత్యేకిస్తున్నాం. కలిపి చెన్నై నుంచి లైవ్ మీకు ఇవ్వబడుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్ లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్లు.